ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి స్వాగతం. మన పాఠశాలలోని విద్యార్థులను ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్ వెబ్సైట్లో సులభంగా నమోదు చేసే విధానాన్ని తెలుసుకుందాం. మన పాఠశాలలోని 5 విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూపిస్తున్న పట్టికలో ముందుగా నమోదు చేయవలెను. తరువాత 5 విద్యార్థులు ప్రాజెక్టులకు సంబంధించిన సినాప్సిస్ని, 5 ఫోటోలను ముందుగా కంప్యూటర్లో ఒక ఫోల్డర్లో దాచిపెట్టుకొనవలెను. తరువాత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే చాలా సులభంగా ఉంటుంది. విద్యార్థి యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన సినాప్సిస్ మరియు ఫోటో సైజు 2 MB కంటే కూడా తక్కువగా ఉండేటట్లు జాగ్రత్త వహించవలెను. ముందుగా గూగుల్ సెర్చ్లో ఇన్స్పైర్ అవార్డ్ మనక్ అనే అక్షరాలని టైప్ చేసినట్లయితే మనకి దానికి సంబంధించిన లింకులు ప్రత్యక్షమవుతాయి. అందులో మొదటిది వెల్కమ్ టు ఈ మేనేజ్మెంట్ ఇన్స్పైర్ అవార్డ్ స్కీమ్ అని ఉంటుంది. దాని మీద మనము కర్సర్ని ఉంచి క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్కు సంబంధించిన హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో క్రిందకి వచ్చినట్లయితే మనకి 4 ఐకాన్స్ కనపడతాయి. అందులో మొదటిది నేషనల్ అథారిటీ, స్టేట్ అథారిటీ, డిస్టిక్ అథారిటీ, అలాగే స్కూల్ అథారిటీ అని ఉంటుంది. స్కూల్ అథారిటీ మీద కర్సర్ ఉపయోగించి క్లిక్ చేసినట్లయితే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కింద గమనించినట్లయితే మనకి 3 లింకులు కనపడుతున్నాయి. మొదటిది స్కూల్ అథారిటీకి సంబంధించింది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాం కాబట్టి మొదటి లింక్ మీద కర్సర్ను ఉపయోగించి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే మనకి స్కూల్కి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. అందులో యూజర్ నేము, పాస్వర్డు, క్యాప్చా కోడు ఉంటాయి. జాగ్రత్తగా యూజర్ నేమ్ని దానికి సంబంధించిన బాక్స్లో టైప్ చేద్దాం. అలాగే పాస్వర్డ్ని కూడా టైప్ చేసి క్యాప్చా కోడ్ని ఇచ్చినటువంటి బాక్స్లో టైప్ చేద్దాం. తరువాత క్రింది భాగంలో ఎడమ చేతి వైపున లాగిన్ దగ్గర కర్సర్తో క్లిక్ చేద్దాం. ఇప్పుడు అప్డేట్ స్కూల్ అనే ఐకాన్ ఒకటి ఓపెన్ అయింది. ఇందులో స్కూల్ బోర్డు అని ఉంటుంది. ఏ స్కూల్ బోర్డు అయితే ఆ స్కూల్ బోర్డును నమోదు చేయాలి. లాక్డౌన్ పీరియడ్లో విద్యార్థులకి సమాచారాన్ని ఇచ్చారా, ఏ విధంగానో మనము నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్డేట్ మీద కర్సర్ను ఉపయోగించి క్లిక్ చేద్దాం. ఇప్పుడు స్టూడెంట్ నామినేషన్ అనే ఒక ఐకాన్ కనపడుతుంది. దాని మీద మనము కర్సర్ని ఉపయోగించి క్లిక్ చేద్దాం. చేసినట్లయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటి పేజీ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని చదివి అర్థం చేసుకున్నట్లుగా ఎస్ అనే రేడియో బటన్ మీద క్లిక్ చేద్దాం. తరువాత ఈ కోవిడ్ పీరియడ్లో విద్యార్థులకు ఎంతమందికి మనము ఈ సమాచారాన్ని తెలియజేశామో అక్కడ ఒక చిన్న బాక్స్లో నమోదు చేయవలసి ఉంటుంది. తరువాత మనము కర్సర్ను తీసుకొని వచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ మీద ఉంచి క్లిక్ చేద్దాం. ఈ సందర్భంగా మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పేజీ ఒకటి ఓపెన్ అయింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా చదివి అర్థం చేసుకున్నట్లుగా కింద టిక్ చేయాలి. చేసిన తరువాత మనము కంటిన్యూ అనేటటువంటి దాని మీద క్లిక్ చేయాలి. తరువాత లిస్ట్ ఆఫ్ నామినేటెడ్ స్టూడెంట్స్ అనే పేజీ ఓపెన్ అయింది. ఇందులో యాడ్ స్టూడెంట్స్ అనే ఐకాను, అలాగే సైన్స్ ల్యాబ్ ఇన్ ద స్కూల్ అని ఉన్నది. పాఠశాలలో ఉంటుంది కాబట్టి సైన్స్ ఎస్ అని క్లిక్ చేసి యాడ్ స్టూడెంట్స్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకి పర్టికులర్స్ ఆఫ్ ద స్టూడెంట్ బీయింగ్ నామినేటెడ్
ఫర్ ద ఇన్స్పైర్డ్ అవార్డ్స్ అనే పేజీ ఓపెన్ అయింది. ఇందులో మనము ఇందాక తయారు చేసుకున్న పట్టీలో ఉన్నటువంటి సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయవలసి ఉంటుంది. అదే ఆర్డర్లో నమోదు చేస్తూ చూడాలి. ఇక్కడ కొన్ని వివరాలు స్టార్ మార్కు గుర్తుపెట్టబడి ఉన్నది, అంటే ఇది మ్యాండేటరీ అన్నమాట. ఖచ్చితంగా ఆ సమాచారాన్ని అంతా ఇవ్వవలసి ఉంటుంది. కొన్నిటికి స్టార్ మార్కు లేదు, అవి ఆప్షనల్. అంటే సమాచారం ఉంటే ఇవ్వవచ్చు, ఇవ్వకపోయినా పర్వాలేదు. గమనించండి, ఇక్కడ ఆ నమోదు ప్రక్రియలో మనము నమోదు చేస్తూ ఉంటే విద్యార్థి యొక్క తరగతి కేటగిరీ కూడా అడగటము జరుగుతుంది. ఇప్పుడు కర్సర్తో స్క్రోల్ బార్ని కిందకి లాగి మరికొంత సమాచారాన్ని నమోదు చేద్దాం. ఇక్కడ టైటిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ని రాయాల్సి ఉంటుంది. దాని కింద బాక్స్లో బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రాజెక్టు 300 పదాలు ఉండేటట్లుగా మనము టైప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉన్నది. ఇందులో ఈ 300 వర్డ్స్ లోపల టైప్ చేసే సందర్భంలో ఎటువంటి స్పెషల్ కీ కూడా ఉండటానికి వీల్లేదు. అలా గనక చేసినట్లయితే మీకు ఈ ప్రక్రియ మొదటికొస్తుంది, నమోదు అవ్వదు. కాబట్టి ఈ జాగ్రత్త వహించవలసిందిగా మనము సూచన చేస్తున్నాను. తర్వాత కింద మనకి గైడ్ టీచర్ పేరు కూడా నమోదు చేయాలి. ఇప్పుడు విద్యార్థి యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని నమోదు చేయాలి. మొదట బ్యాంక్ పేరు, దాని అడ్రస్సు, అలాగే అకౌంట్ నెంబర్ని 2 సార్లు నమోదు చేయాలి. తర్వాత బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ని కూడా 2 సార్లు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు అప్లోడ్ స్టూడెంట్ ఫోటో అనే పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ముందుగా మనము కంప్యూటర్లో విద్యార్థి యొక్క ఫోటో ఉన్న ఫోల్డర్ దగ్గరికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ విద్యార్థి యొక్క ఫోటోని క్లిక్ చేసి అప్లోడ్ అని ఇక్కడ సబ్మిట్ చేస్తాము. అప్పుడు విద్యార్థి యొక్క ఫోటో అప్లోడ్ అవుతున్నట్టుగా మనకి కనపడుతుంది. తర్వాత స్క్రోల్ బార్ని కొద్దిగా కిందకు జరిపినట్లయితే సెలెక్ట్ ప్రాజెక్ట్ సినాప్సిస్ లాంగ్వేజ్ అండ్ అప్లోడ్ ప్రాజెక్ట్ సినాప్సిస్ అని కనపడుతుంది. ఇందులో మొదట లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయాలి. జనరల్గా ఇంగ్లీష్లో చేస్తాం కాబట్టి ఇంగ్లీషు, లేదా తెలుగులో చేసినట్లయితే తెలుగు. నమోదు చేసిన తర్వాత చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేయాలి. ఇప్పుడు కంప్యూటర్లో ఫైల్ దగ్గరికి వెళ్తాము. అక్కడ ఈ ప్రాజెక్ట్ సినాప్సిస్ని క్లిక్ చేస్తాము. తర్వాత ఇక్కడ అప్లోడ్ సినాప్సిస్ని క్లిక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ అప్లోడ్ అవుతుంది. వర్డ్ ఫార్మేట్లో అయితే వర్డ్ ఫార్మేటు, ఏ ఫార్మేట్లో అయితే ఆ ఫార్మేటు మనకి ఇక్కడ అప్లోడ్ అవటము జరుగుతుంది. ప్రాజెక్టుకు సంబంధించిన ఆడియో వీడియో సమాచారం ఉంటే నమోదు చేస్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు సేవ్ అండ్ యాడ్ అనదర్ స్టూడెంటు మీద కర్సర్తో క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనము ఒక విద్యార్థి సమాచారం నమోదు చేసినట్లుగా మనకు అక్కడ గ్రీన్ కలర్లో కనపడుతుంది. ఇదే విధంగా మిగతా విద్యార్థులను కూడా నమోదు చేద్దాం. ఇక్కడ 4 విద్యార్థులను నమోదు చేసినట్లుగా మనం గ్రీన్ కలర్లో కనపడుతుంది. ఫైనల్గా ఇంకొక విద్యార్థిని యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేసి ఆ విద్యార్థి సమాచారాన్ని కూడా నమోదు చేద్దాం. చేసినట్లయితే 5 విద్యార్థుల యొక్క సమాచారం మనకి కింద కనపడటము జరుగుతుంది. ఆ విధంగా మనము 5 విద్యార్థుల సమాచారాన్ని కూడా నమోదు చేసిన తర్వాత కింద సేవ్ అండ్ కంటిన్యూ అనేటటువంటి బాక్స్ మీద క్లిక్ చేద్దాం. చేసినట్లయితే మరొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో 100 వర్డ్స్లో సమాచారాన్ని రాయమంటారు. ఇది ఆప్షనల్ కాబట్టి చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. తర్వాత కింద ఈ సమాచారాన్ని అంతా ఎవరు నమోదు చేశారో వాళ్ళ పేరు, వాళ్ళ డిజిగ్నేషను, ఫోన్ నెంబరు నమోదు చేయాలి.
దీన్ని వెరిఫై చేసిన వాళ్ళ పేరు, డిజిగ్నేషను, ఫోన్ నెంబర్ చేసి సేవ్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి అప్లికేషన్ స్టేటస్ అనేటటువంటి ఇంకొక పేజ్ ఓపెన్ అయింది. ఇందులో స్టూడెంట్ నామినేషన్ ప్రాసెస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఫార్వర్డ్ ద అప్లికేషన్ టు డిస్ట్రిక్ట్ అథారిటీ ఫర్ ఇట్స్ అప్రూవల్ అని ఉన్నది. మనం ఇక్కడ మనం నమోదు చేసిన వాటిని చూసి ఎడిట్ కూడా చేసుకునే అవకాశం ఉన్నది. దీని అవకాశం మనం ఇది అవసరం రాకపోవచ్చు. ఇప్పుడు ఫార్వర్డ్ అప్లికేషన్ అనేటటువంటి దాని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు పర్టికులర్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ నామినేటెడ్ అనేటటువంటి బాక్స్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఫార్వర్డ్ అప్లికేషన్ అనేటటువంటి ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది. థ్యాంక్ యూ, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఫార్వర్డ్ టు డిస్ట్రిక్ట్ అథారిటీ అనే సమాచారం కనపడుతుంది. ఇక్కడ జనరేట్ ఎక్నాలజ్మెంట్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి కంప్యూటర్లో ఒక ఎక్నాలజ్మెంట్ డౌన్లోడ్ అవ్వటం జరుగుతుంది. దీన్ని తర్వాత సమాచారం కొరకు మన పాఠశాల ఫైల్లో నిక్షిప్తము చేసుకునవలెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.